కృష్ణా జిల్లా నూజివీడు మండలం పడమట దిగవల్లి గ్రామంలో రోడ్లు గుంతలమయమై అద్వానంగా మారాయని ఎంపీటీసీ స్వతంత్ర అభ్యర్థి కొండూరు ఉదయసాయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు నూజివీడు సబ్ కలెక్టర్ ప్రతిష్ట మ్యాగ్లైన్కు గురువారం వినతిపత్రం అందజేశారు. సందర్భంగా ఉదయసాయి మాట్లాడుతూ గ్రామంలో ప్రధానమైన రహదారులు సందులు సైతం గుంతలమయమయ్యాయని, ఇటీవల కురిసిన వర్షాలతో నీరు నిలిచి చెత్తా చెదారం చేరుకుని కుళ్ళి దుర్గంధం వ్యాపిస్తుందని వ్యాపోయారు. కుళ్ళిన దుర్గంధం ద్వారా దోమలు క్రిములు చేరి చిన్నారులు పెద్దలను ముఖ్యంగా ఇబ్బందులు పెడుతున్నాయని చెప్పారు. కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న ప్రస్తుత తరుణంలో మా గ్రామంలో రోడ్లన్నీ శుభ్రం చేసి మరమ్మతుల ద్వారా గ్రామస్తుల అవస్థలను తొలగించాలని ఉదయసాయి కోరుతున్నారు. రోడ్లన్నీ గుంతలమయం కావడంతో వాహన చోదకులు పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ధర్మాజీగూడెం కృష్ణా జిల్లా చాటరాయి మండలం పోలవరం మర్లపాలెంకు దిగవల్లి గ్రామమే ప్రధాన రహదారిగా పేర్కొన్నారు. త్వరితగతిన రహదారిని అభివృద్ధి చేయాలని ఉదయసాయి సవినయంగా మనవి చేశారు. మీడియా మిత్రులకి నమస్కారం. మా దిగవెల్లిలో రోడ్లు అద్వానంగా తయారైనవి. పంచాయతీ రోడ్లు మొత్తం మురికి నీటితో నిండిపోయింది. మొన్న పడిన వానలకి రోడ్లు మొత్తం సర్వనాశనం అయిపోయినాయండి. పురుగు పూసి పాములు కూడా ఇళ్లలోకి వచ్చేసి చిన్నపిల్లలు ఉన్నారు. ఎంతో దయనీయంగా ఉంది సార్ ఈ రోడ్లు పరిస్థితి. ఈ రోడ్లు పరిస్థితి అస్సలు బాగలేదు సార్. మేము సబ్ కలెక్టర్ గారికి ఇప్పుడే విన్నవించుకున్నాం సార్. తొందరలోనే ఆ రోడ్లు గురించి చూస్తామండి, బాగు చేస్తాం చేపిస్తాం అన్నారు సార్. మాకు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోడ్లు బాగు చేసి, మాకు ఈ కరోనా కష్టకాలంలో ఏ రోగాలు వస్తాయో తెలీదు, పనులు లేవు, డబ్బులు లేవు, జనం దగ్గర ఏ రోగం చూపించుకోవడానికి కూడా డబ్బులు లేవు సార్. దయచేసి ఈ రోడ్లు బాగుపడేటట్టు చూడండి సార్. మీకు చేతులెత్తి నమస్కరించుకుని చెప్తున్నామండి. దయచేసి మా మనవిని అర్థం చేసుకోండి సార్. రోడ్లు బాగు చేయండి సార్, మాకు చాలు ప్లీజ్ సార్. దయ